फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट्स वीडियो लो ईपीएफ अकाउंट की केवाईसी लो पैन कार्ड नी एला लिंक चेसुकोवालो चेप्पबोतुन्नानु चूडंडि फ्रेंड्स ईपीएफ पासबुक ओपन चेसेटप्पुडु मीकु ई विधंगा कनिपिस्तुंदि अंटे मीरु ईपीएफ अकाउंट की पैन लिंक चेसुकोलेदनि अर्थं चूडंडि इक्कड युवर पैन इज नॉट सीडेड विच इज ए रिक्वायरमेंट टू अवॉइड एनी हायर टैक्स डिडक्शन इन केस टीडीएस इज अप्लिकेबल अंटे चूडंडि మీకు టీడీఎస్ వర్తించే సందర్భంలో అధిక పన్ను నుండి మినహాయింపు పొందడానికి పాన్ సీడ్ చేయబడలేదు అని చెప్పేసి ఇక్కడ షో చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అన్నమాట. ఒక ఫైనల్ సెటిల్మెంటేనే కాదు, సపోజ్ మీరు ఏదో ఒక కంపెనీలో 5 ఇయర్స్ కంటే తక్కువ కాలం పనిచేసి మీరు పిఎఫ్ అకౌంట్ నుంచి 50,000 లేదా దానికంటే ఎక్కువ విత్డ్రా చేస్తే కనుక 34.60% ట్యాక్స్ అనేది డిడక్ట్ అవుతుంది అన్నమాట. మీరు పాన్ కార్డ్ లింక్ చేసుకోకపోతే కనుక, అదే పాన్ కార్డ్ లింక్ చేసుకొని ఉంటే కనుక జస్ట్ 10% అనేది మీకు ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా, అదన్నమాట. ఇప్పుడైతే ఎలా లింక్ చేసుకోవాలనేది ఆ ప్రాసెస్ అయితే చెప్తాను. ఓకేనా, వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. దీనికోసం ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ ఫోన్లోనే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి సర్చ్ బార్లోని ఈపీఎఫ్ఓ అని టైప్ చేసి సర్చ్ చేయండి. సర్చ్ చేశాక ఇక్కడ చూడండి, ఫస్ట్ లింక్ ఉంది కదా, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ విధంగా మనకు ఒక పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి సర్వీసెస్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ చూడండి, ఫర్ ఎంప్లాయీస్ అని ఉంటుంది. సెకండ్ వన్ ఆప్షన్ ఫర్ ఎంప్లాయీస్ పైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేశాక నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి సర్వీసెస్ అని ఉంటుంది. సర్వీసెస్ అని మనకి మెంబర్ పాస్బుక్ అలాగే మెంబర్ యూఏఎన్ అని ఉంటుంది అనమాట. ఓకే, ఆన్లైన్ సర్వీస్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి అనమాట. 3 డాట్స్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైడ్లో పెట్టుకోండి మొబైల్ ఫోన్ని. ఓకేనా, ఇప్పుడు మనకి సైన్ ఇన్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయాలన్నమాట. ఇప్పుడు సైన్ ఇన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇలా ఓపెన్ అయింది కదా. ఇక్కడ వచ్చేసి మనకి మేనేజ్ అని ఉంటుంది. ఓకే, మేనేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ కేవైసీ అని కనిపిస్తుంది కదా, థర్డ్ ఆప్షన్, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి క్లిక్ ఆన్ కేవైసీ డాక్యుమెంట్ టు యాడ్ అని చెప్పేసి ఉంది కదా. ఓకే, బ్యాంకు ప్యాను పాస్పోర్ట్ అని చెప్పేసి వచ్చింది కదా, ప్యాన్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఓకే, ఇప్పుడు మీ ప్యాన్ కార్డులో నేమ్ ఎలా ఉంటే అలా ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. డిఫాల్ట్గా వచ్చేస్తుంది, కాకపోతే ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదని. ఎందుకంటే ఒక్కోసారి సర్నేమ్ చివరిలో వచ్చేస్తుంది అన్నమాట, నేమ్ ఫస్ట్ వచ్చి సర్నేమ్ చివరిలో వస్తుంది, ఎందుకని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నాకు నేమ్ సరిపోయింది. ఇక్కడ ప్యాన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట, 10 డిజిట్స్ ప్యాన్ నెంబరు. ఇప్పుడు సేవ్ పైన క్లిక్ చేయండి. సారీ, ఇక్కడ ఈ బాక్స్లో టిక్ చేయండి. టిక్ చేశాక సేవ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అన్నమాట. మన ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది అన్నమాట. ఆ ఓటీపీని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఓటీపీ ఎంటర్ చేశాక సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. కేవైసీ డీటెయిల్స్ సేవ్డ్ అండ్ విల్ బీ సీడెడ్ ఓన్లీ ఆఫ్టర్ డిజిటల్ అప్రూవల్ బై ఎంప్లాయర్. ఓకే, మనకి ఎంప్లాయర్ డిజిటల్ సైన్ చేస్తే అప్పుడు అప్రూవల్ అవుద్ది అనమాట. చూడవచ్చు ఇక్కడ పెండింగ్ పడింది అనమాట, ఇది పెండింగ్లో ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మనం మనం ఇప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ పాన్ అలాగే నేమ్ రావడం జరిగింది, అలాగే డాక్యుమెంట్ నెంబర్ అదే మన ప్యాన్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. అలాగే మనం ఇక్కడ వచ్చే స్టేటస్లో పెండింగ్ విత్ ఎంప్లాయర్ ఆర్ డిజిటల్ సైనింగ్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. ఇక్కడ అప్రూవ్డ్ అని రావచ్చు, చూసారు కదా ఇక్కడ పైన అప్రూవ్డ్ అని ఎలా వచ్చిందో. బ్యాంకు మనం బ్యాంక్ తరఫు డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు డిజిటల్ సైన్ చేసి అక్కడ అప్రూవ్డ్ అనే స్టేటస్ ఎలా వచ్చింది, ఇక్కడ కూడా అలా అప్రూవ్డ్ అని వస్తుంది అనమాట. ఓకేనా, పెండింగ్ విత్ ఎంప్లాయర్ ఫర్ డిజిటల్ సైనింగ్. ఓకే, ఎంప్లాయర్ డిజిటల్ సైన్ చేస్తే అప్పుడు మనకి స్టేటస్లో అప్రూవ్డ్ అని పడుతుంది అనమాట.
ఓకేనా. ఇది కొంత టైం తీసుకుంటుంది అన్నమాట, 60 డేస్ అని ఇచ్చారు కానీ అంత టైం పట్టదు, ఇతను 10 ఆర్ 15 డేస్లో అయిపోతుంది అన్నమాట. ఓకేనా, అయిపోతే 1 వీక్లో కూడా అయిపోతుంది. ఓకే, ఈ విధంగా అనేది పాన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.